మహిళా క్రికెట్ కోచ్ ఏర్పడింది. మహిళా క్రికెటర్లతో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తూ మద్యం సేవించడం, దురుసుగా ప్రవర్తించడంపై హెచ్సీఏ సీరియస్ అయింది. బస్సులో మద్యం సేవిస్తూ కనిపించిన వీడియోలు వాట్సాప్ గ్రూపులు, టీవీ ఛానళ్లలో ప్రత్యక్షం అవడంతో అతనిపై తక్షణం వేటు వేస్తూ హెచ్సీఏ అధ్యకుడు జగన్మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇటీవల విజయవాడలో మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన ఉమెన్స్ టీం రిటర్న్ జర్నీలో కోచ్ ఆలస్యం చేయడంతో ఫ్లైట్ మిస్ అయింది. దాంతో బస్సులో హైదరాబాద్ కి బయలుదేరారు. బస్సులో మహిళా క్రికెటర్ల ముందే కోచ్ జయసింహ మద్యం సేవించాడు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. అడ్డు చెప్పిన క్రికెటర్లను బండబూతులు తిట్టాడు. అక్కడే ఉన్న సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమ అడ్డు చెప్పకుండా ఎంకరేజ్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్సీఏకి ఫిర్యాదు చేస్తే టీం నుంచి తప్పిస్తామని, క్రికెటర్లకు కోచ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మరోవైపు కోచ్ జయసింహపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు క్రికెటర్ల తల్లిదండ్రులు జనవరిలోనే లేఖ రాశారు. కోచ్ జయసింహకు పలువురు అండగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. తాగుడుకు బానిసైన జయసింహ తమ ముందు తాగొద్దని వారించినా పట్టించుకోలేదని, ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేశారని మహిళా క్రికెటర్లు తెలిపారు. బీసీసీఐకి కూడా మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాదు, జయసింహ ఆగడాలపై విచారణకు హెచ్సీఏ ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఇమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సీఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే, హెచ్సీఏకి సంబంధించిన వారు ఎవరైనా అయితే వారిని పూర్తి స్థాయిగా హెచ్సీఏల నుంచి బ్యాన్ చేస్తాం. వారి లైఫ్ టైం బ్యాన్ వారి మీద పెట్టడం జరుగుతుంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదని, హెచ్సీఏ ఏదైతే లెగసీ కంటిన్యూ అవుతుందో, గ్లోరీ కంటిన్యూ అవుతుందో దాన్ని పెంచడానికి మనమందరం ప్రయత్నం చేయాలి గాని, ఇట్లాంటి చర్యల వల్ల హెచ్సీఏకి సంబంధించిన మంచి పేరును పాడు చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇట్లాంటి చర్యలు ఎవరైనా ముందుకు పాల్గొంటే మాత్రం వారిని ఖచ్చితంగా లైఫ్ టైం బ్యాన్ చేస్తానని తెలియజేస్తున్నాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, ఈ మహిళా క్రికెట్ కోచ్ జయసింహ వేటు పడినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? మద్యం సేవిస్తూ సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారిన కృతి వీడియోని హెచ్సీఏ నోటీస్ కి వెళ్లడము, ఇటీవలే కొన్ని టీవీ ఛానళ్లలో పేపర్లలో మద్యం సేవించి యువతీల పట్ల, క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించేదంటూ కూడా కొన్ని ఈ క్లిప్పింగ్స్ రావడము, ఆ ఐటమ్స్ అన్ని కూడా ప్రసారం కావడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ దృష్టికి వచ్చినటువంటి వెంటనే దీన్ని ఇమీడియట్ గా అతనిపై చర్యలు తీసుకొని ఇక్కడ నుంచి విధులకు రావద్దంటూ కూడా బదిలీ సస్పెన్షన్ వేటు వేస్తున్నామన్న ఒక విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై వస్తున్నటువంటి ఆరోపణల పైన 4-5 రోజుల క్రితం వీరు తిరిగి విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో రావాల్సి ఉండగా ఆ ఫ్లైట్ కూడా జయసింహ కారణంగానే డిలే అయినటువంటి వెంటనే ఒక ప్రైవేట్ బస్ లో తిరిగి హైదరాబాద్ బయలుదేరడము, హైదరాబాద్ తిరిగి బయలుదేరుతున్నటువంటి క్రమంలో సెలక్షన్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి అపూర్వరావు, సీనియర్ కోచ్ గా ఉన్నటువంటి జయసింహ ఇద్దరు కూడా ఒకే సీట్ లో కూర్చొని మహిళా క్రికెటర్లు ఉన్నారనే ఒక సోయి మర్చి, తను ఒక కోచ్ ననే ఒక విషయాన్ని మర్చి అక్కడ సీట్ వెనకాల్లో మద్యం బాటిల్ ని పెట్టుకుని మద్యం బాటిల్ తరచుగా తాగుతున్నటువంటి మైకంలోనే తిరిగి మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా బిహేవ్ చేయడము, వారు అనవసరంగా వారి పట్ల న్యూసెన్స్ క్రియేట్ చేయడము, లేని విషయాలన్నీ కూడా అక్కడ ప్రస్తావించడంతో అప్పటికి మహిళా క్రికెటర్లందరూ కూడా ఈ మద్యం సేవించకండి, మద్యం మత్తులో
మీరు అనవసరమైనటువంటి సబ్జెక్ట్ ని తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ తను ఏమాత్రం వినకుండా ఎవరైతే వాయిస్ రేజ్ చేసి తను అడ్డుకోవడానికి వచ్చారో వారిని ఈ రకంగా మళ్లీ క్వశ్చన్ చేసి తిరిగి టీమ్ లో నుంచి తొలగిస్తానంటూ కూడా ఈ రకంగా తను బెదిరించడము, తను ఆదేశాలు జారీ చేస్తానంటూ ఇవన్నీ అక్కడ కన్వర్సేషన్స్ విద్యార్థుల మధ్య కోచ్ మధ్యలో జరుగుతున్నప్పటికీ సెలక్షన్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి అపూర్వారావు విద్యార్థి మహిళా క్రికెటర్లకు సపోర్ట్ చేయకుండా తిరిగి జయసింహకే సపోర్ట్ చేయడంపై మాత్రం ఇప్పుడు మా అపూర్వారావుని సైతం ఆ విధుల్లో నుంచి తొలగించాలంటూ కూడా ఈ డిమాండ్స్ పెరుగుతూ వస్తా ఉన్నాయి. దీనిపైన హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ స్పందిస్తూ వివిధ సోషల్ మాధ్యమంలో వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ తర్వాత మెయిన్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జయసింహాన్ని తొలగిస్తున్నామంటూ దీనిపైన విచారణ చేశాము, విచారణకు ఒక కమిటీ వేశాము. ఆ రోజు ఏం జరిగింది, ఎంతమంది విద్యార్థినులతో ఇతను తిరిగి హైదరాబాద్ బయలుదేరాడు, ఫ్లైట్ ఎందుకు డిలే అయింది, ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ ఇష్యూ అంతా జరుగుతున్నా ఉంటుంటే సెలక్షన్ కమిటీ మెంబర్ అపూర్వారావు వీరికి స్టూడెంట్స్ కి అంటే క్రికెటర్లకి సపోర్ట్ చేయకుండా అతనికి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందనే దాని కూడా పూర్తి స్థాయిలో నివేదిక అందిన తర్వాత దీంతో ఎవరైతే ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారందరిపై చర్యలు తీసుకుంటామంటూ మాత్రం హెచ్సిఏ ప్రెసిడెంట్ ఈ ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు మీడియాకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పూర్తి బాధ్యత జగన్మోహన్ చెప్పినటువంటి వివరాల ప్రకారంగా జయసింహదే ఈ బాధ్యత. ఆ వీడియోలు పరిశీలించగా టీవీలలో వస్తున్నటువంటి క్లిప్పింగ్స్ అనేవి చూసిన తర్వాత జయసింహనే బాధ్యత వహించాలి, అతన్ని శాశ్వతంగా ఇక్కడి నుంచి తొలగించేటువంటి వరకు ఈ నివేదిక వచ్చేంత వరకు అతన్ని టెంపరీగా విధులకు హాజరు కాకూడదు అంటూ కూడా బదిలీ చేస్తున్నాం, వేట్ చేస్తున్నామంటూ కూడా ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు గతంలోనే అనేక మంది దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి సీనియర్ వ్యక్తులకు వీళ్ళు ఈ కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చీఫ్ జస్టిస్ తో పాటు గవర్నర్ కు, తర్వాత ప్రధానమంత్రికి, తర్వాత ప్రెసిడెంట్ లకు కూడా మహిళా క్రికెటర్లు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, కమిటీ మెంబర్లు స్పందించట్లేదు. దీనిపైన సమగ్ర విచారణ జరపాలని తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మద్యం సేవించి ఉన్నటువంటి కోచ్ దగ్గర మీరు ఎలా ట్రైనింగ్ తీసుకుంటారో, నిత్యం మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు, ఇది ఇంటర్నేషనల్ అంశం కాబట్టి దీన్ని రాష్ట్ర స్థాయి ప్రెసిడెంట్ కి ఇస్తే ఈ ఇష్యూ బయటికి రాకుండా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి చీఫ్ జస్టిస్, గవర్నర్, ప్రధానమంత్రి కూడా దీనిపైన స్పందించారంటే కూడా వరుసగా వాళ్ళందరూ కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి విద్యార్థి క్రికెటర్లు రాసినటువంటి లేఖ పైన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ క్లిప్పింగ్స్ ని దృష్టిలో పెట్టుకుని హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు జయసింహను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అపూర్వారావు క్యారెక్టర్ అయితే ఏదైతే అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఉందో ఆ ఇష్యూకి సంబంధించినటువంటి పాత్ర పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి తొందరలో చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.